Speaker, Gaurav Mantri Garu, Pitpaina, Janardhan Reddy Garu, Levanettina Prashna Paina, Vicharana Jarupatam, Katinanga Charyalu Teesukuntam Ani Chepparu, Adevidhanga Maa Srikanth Reddy Garu Cheppinattuga, Idi Selective Ga Jarugutunnattu Anipistundi Sir, Endukante Sir, Maa Niyojakavargamlo Kooderu Prathamika Parapati Sangham Undi Sir, Primary Society, Deeniki Sambandhinchi, Ee Madhyane, Mari Register of Cooperative Societies 51 kinda 51 of APCS Act 1964 kinda vicharanaki aadeshinchar sir endukante sir daniki sambandhinchina adhyakshudu bhoomi lekapoyina government bhoomi paina loan teesukunnadu daniki sambandhinchi RDO gar spashtanga adi government land ani cheppi ayana kuda nivedika ivvadam jarigindi ade vidhanga sir దీని పైన 2012-13 లో ఆడిట్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా 34 లక్షల రూపాయలు రికవరీ చేయాలని చెప్పి చెప్పారు సార్ గవర్నమెంట్ డెప్త్ వైవర్ కింద కూడా దాదాపు 2,59,592 రూపాయల వరకు కూడా దీన్ని వే ఇతరుల పేరుపైన బోగస్గా వాళ్ళు కాజేయడం జరిగింది సార్ ఇంత తీవ్రమైనటువంటి అలిగేషన్స్ ఉంటే దానిపైన 51 యాక్ట్ కింద విచారణకు ఆదేశిస్తే మంత్రి గారు ఎట్లా దానిపైన స్టే ఇస్తారు సార్ అది ఏదైనా ప్రత్యేకమైనటువంటి కేసెస్లో చాలా అన్యాయంగా ఏదైనా అధ్యక్షుడి పైన ఏదైనా ఆరోపణలు వస్తే అప్పుడు ఏదో రక్షిస్తారు ఇంత స్పష్టంగా వాళ్ళకు సంబంధించిన ఆఫీసర్సే వాళ్ళపైన విచారణకు ఆదేశించి ఇంత రికవరీ చేయాలా దానిపైన ఒక చాలా ఏళ్ల నుంచి ఆడిటింగ్ లేదు అకౌంటింగ్ లేదని చెప్పి అంత తీవ్రమైన ఆరోపణలు వస్తే మినిస్టర్ గారు వాళ్ళ ఆఫీసర్స్ ఇచ్చిన దానిపైన ఏ విధంగా స్టే ఇస్తారు సార్ 51 దీనిపైన అనేటువంటిది నేను అడుగుదలుచుకున్నా సార్ అందుకనే కఠినంగా శిక్షించమని అక్కడున్న రైతులకు న్యాయం చేయండి సార్ రైతులకు అనుకూలంగా ఉండడానికి బదులు సరే లేదు వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పి అధ్యక్షులకు అనుకూలంగా ఇట్లాంటి నిర్ణయాలు చేయడం సరైంది కాదు